ఇక మనకి ఈరోజు దివ్యాంగులకి అండగా రాష్ట్ర సర్కార్ అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరికి అందిస్తున్నటువంటి స్పెషల్ బెనిఫిట్స్ గురించి ఇక క్లియర్గా రావడం జరిగిందనమాట. వీళ్ళకి వచ్చేవాటికి ప్రజెంట్ ల్యాప్టాప్స్ కానివ్వండి, అదేవిధంగా పెన్షన్ కోసం ప్రతి ఇయర్ కూడా 1800 crores అయితే వీరి కొరకు ఖర్చు చేయడం జరిగింది. ఇక ఆర్థికంగా ఎదగడానికి ప్రత్యేక కార్యాచరణ, విద్యార్థులకు ప్రత్యేక సాఫ్ట్వేర్తో ల్యాప్టాప్లు అంటూ కూడా క్లియర్గా ఇక్కడ మనకి వారికి అందుతున్నటువంటి బెనిఫిట్స్ గురించి క్లియర్గా వివరించడం జరిగింది అనమాట. అదేగానే వీళ్ళకి సంబంధించి ఒక యాక్ట్ అయితే ఉంది, 2016 యాక్టు, ప్రత్యేక హక్కుల చట్టం అమలుకు చర్యలు అంటూ కూడా క్లియర్గా దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక దివ్యాంగులకు సర్కార్ ఇచ్చే వసతులు అంటూ కూడా క్లియర్గా దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక వీరి కొరకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రత్యేక ఉపకరణాలు వచ్చేవాటికి వీరికి ఇస్తున్నటువంటి అంటే వాకర్లు కానివ్వండి, హ్యాండ్ స్టిక్స్, బ్యాటరీస్, ట్రైసైకిల్స్ కానివ్వండి, అదేవిధంగా బ్యాటరీ వీల్ చైర్స్, ఇంకా మనకి ల్యాప్టాప్లు కానివ్వండి, 4G స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ కేన్స్ వీటికి సంబంధించి కింద డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీరికి సంబంధించి మనం ప్రీవియస్ కూడా దీని యొక్క దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట టీచర్ జాబ్కి సంబంధించి. ఇంకా ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా 6000 అబౌవ్ ఈ యొక్క దివ్యాంగ్స్కి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వారికి టీచర్స్ అయితే ఉండాలి, కానీ కేవలం 700 పైబడి మాత్రమే పనిచేస్తున్నారు. అది కూడా ఎక్కువ మంది అవుట్ సోర్సింగ్ ఈ యొక్క గెస్ట్ టీచర్స్గా వర్క్ చేయడం, దీనివల్ల సరైన విద్యను వీరికి అందించకపోవడం, దీనికి సంబంధించి కూడా ప్రీవియస్కి సంబంధించి వీడియోస్ కూడా క్లియర్గా వివరించడం జరిగిందనమాట. దీనికి సంబంధించి కూడా మనకి రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్స్ అయితే స్పెషల్గా రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నట్టు కూడా మనం దీనికి సంబంధించిన అప్డేట్స్ క్లియర్గా వివరించడం జరిగింది. సో ఇది ఈరోజు మనకు సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.